Hi friends, welcome back to our channel. This is Upendra Kumar. So, ee roju manu automobile engineering lo air brake systems gurinchi adi ela work chestundi anedi ee roju manam chuddam. Dani oka components enti, advantages enti, okay adi ela work chestundi anedi manu detail ga telusukundam. దానికంటే ముందు మనం ప్రీవియస్ వీడియోలో బ్రేక్స్ అంటే ఏంటి అండ్ టైప్స్ ఆఫ్ బ్రేక్స్ ఏంటి ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. అండ్ దానికంటే ముందు మన ఛానల్లో 950+ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా మెకానికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ సంబంధించిన వీడియోస్ అండ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సంబంధించిన వీడియోస్, సేఫ్టీ వీడియోస్, మెయింటెనెన్స్ వీడియోస్, టెక్నికల్ వీడియోస్. సో అన్నీ కూడా మీకు యూజ్ అయ్యే వీడియోస్ ఉన్నాయి. సో మన వీడియోస్ని ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము. సో దాన్ని క్లిక్ చేసినట్లయితే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవుతారు, రెగ్యులర్ అప్డేట్స్ అనేవి మీకు దొరుకుతాయి. సో ఈరోజు అయితే ఎయిర్ బ్రేక్స్ సిస్టమ్స్ గురించి మనం తెలుసుకుందాం. సో ఎయిర్ బ్రేక్స్ ఎలా వర్క్ చేస్తాయి అనేది ఈరోజు తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎయిర్ బ్రేక్స్ ఎక్కడ వాడతాము, ఓకే, అంటే వెన్ ద వెయిట్ ఆఫ్ ది వెహికల్ ఎక్సీడ్స్, సపోజ్ మనకి చిన్న కార్ కానీ లేకపోతే చిన్న వెహికల్ కానీ అయితే బ్రేక్స్ మనం అప్లై చేయగానే వెహికల్ అనేది ఆగిపోతుంది. కానీ ఆ వెహికల్ యొక్క వెయిట్ ఎక్కువైపోతే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అప్లై ది బ్రేక్స్ బై మాన్యువల్ ఎఫర్ట్. సో మాన్యువల్గా మనం బ్రేక్స్ అప్లై చేయడం అనేది చాలా చాలా డిఫికల్ట్, ఎందుకంటే వెహికల్ వెయిట్ ఎక్కువ అయిపోయింది కాబట్టి. ఓకే, మాన్యువల్ ఎఫర్ట్ అండ్ ఇట్ ఈజ్ ఆల్సో ఇన్కన్వీనియంట్. సో ఒకవేళ మాన్యువల్గా దాన్ని ఆపుదామని చూసినా, బ్రేక్ అప్లై చేద్దామని చూసినా అది ఇన్కన్వీనియంట్గానే ఉంటుంది. ఓకే, బై ద సర్వో సిస్టమ్స్ ఆల్సో. సో మాన్యువల్గానే కాదు, సర్వో సిస్టమ్స్ వల్ల కూడా ఒక్కొక్కసారి ఆ వెయిట్ ఎక్కువైనప్పుడు అవ్వకపోవచ్చు. దేర్ఫోర్ అండర్ సచ్ కండిషన్స్, సో అలాంటి కండిషన్లో పవర్ ఆపరేటెడ్ బ్రేక్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ది వెహికల్స్. సో అప్పుడు మాత్రం పవర్ ఆపరేటెడ్ బ్రేక్స్ అనేవి వాడుతూ ఉండాలి. సో ఆ కేటగిరీలోకే ఈ ఎయిర్ బ్రేక్స్ అనేవి వస్తున్నాయి. ఓకే, ఇన్ దిస్ సిస్టమ్ ద డ్రైవర్ డస్ నాట్ అప్లై ఎనీ బ్రేకింగ్ ఎఫర్ట్ బట్ కంట్రోల్స్ ఏ వాల్వ్స్ ఆఫ్ కంప్రెసర్డ్ ఎయిర్. సో ఇందులో ఏంటి అంటే ఆ డ్రైవర్, వెహికల్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో తను మనం నార్మల్గా బ్రేక్ అప్లై చేసినట్టు అప్లై చేయరు. ఓన్లీ ఏంటంటే ఇందులో ఆ కంప్రెస్డ్ ఎయిర్ యొక్క బ్రేకింగ్ వాల్వ్ ఉంటుంది, కంట్రోల్ వాల్వ్ ఉంటుంది. సో ఆ వాల్వ్ను మాత్రం ఆపరేట్ చేస్తాడు. సో దాన్ని బట్టి ఏంటి అంటే ఆ వెహికల్ అనేది ఎంత వెయిట్ ఉన్నా సరే కంట్రోల్ అయ్యి స్టాప్ కానీ లేదా స్లో డౌన్ కానీ అవుతుంది. సో ఎప్పుడైతే, మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడైతే వెహికల్ వెయిట్ ఎక్సీడ్ అవుతుందో సో అలాంటప్పుడు మాన్యువల్ బ్రేక్స్ అనేవి అప్లై చేయడం కానీ లేదా దాన్ని ట్రై చేయడం కానీ ఇన్కన్వీనియంట్గా ఉంటుంది అండ్ సర్వో సిస్టమ్ కూడా దానికి పెద్దగా పనిచేయదు. సో అలాంటప్పుడు మనం పవర్ ఆపరేటెడ్ బ్రేక్స్ అనేవి యూజ్ చేస్తారు. సో ఆ టైప్లోనే ఎయిర్ బ్రేక్స్ అనేవి వస్తాయి. ఓకే, ఇందులో మెయిన్ కాంపోనెంట్స్ ఏంటి, ఇక్కడ మీరు చూసినట్లయితే ఎయిర్ బ్రేక్ సిస్టమ్ యొక్క ఒక డయాగ్రామ్ అనేది, లేఅవుట్ అనేది మనకుంది. సో ఇందులో మనకి ఫస్ట్ ఎయిర్ కంప్రెసర్, ఓకే, సో ఇది ఎయిర్ కంప్రెసర్, ఎయిర్ ఫిల్టర్, సో ఇది ఎయిర్ ఫిల్టర్, ఎయిర్ ట్యాంక్, ఓకే, దాన్నే మనం రిజర్వాయర్ అన్నాం, ఎయిర్ ట్యాంక్, ఓకే, అన్లోడర్ వాల్వ్, ఇది అన్లోడర్ వాల్వ్, ఓకే, బ్రేక్ వాల్వ్, సో ఇది బ్రేక్ వాల్వ్, బ్రేక్ ఛాంబర్. సో ఇక్కడ మనకి ఇవన్నీ కూడా ప్రతి వీల్ దగ్గర కూడా బ్రేక్ ఛాంబర్స్ అనేవి ఉంటాయి. ఓకే, స్లాక్ అడ్జస్టర్, సో అది లోపల ఉంటుంది. సో మనం తర్వాత డిస్కస్ చేద్దాం, ఇన్సైడ్గా ఉంటుంది. ఓకే, సో ఇవి కాంపోనెంట్స్ ఆఫ్ ఏ ఎయిర్ బ్రేక్ సిస్టమ్. ఓకే, ఇప్పుడు ఇది ఎలా వర్క్ చేస్తుంది అనేది చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ఎయిర్ బ్రేకింగ్ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది అనేది చూద్దాం. సో ఈ లేఅవుట్ మనం ముందు చూసాం, దాని కాంపోనెంట్స్ చూసాం కదా. సో ఇప్పుడు
ఇందులో ఎలా వర్క్ అవుతుంది అంటే ఎయిర్ అనేది అట్మాస్ఫియర్ నుంచి వస్తుంది. సో ఈ ఎయిర్ ఫిల్టర్ ద్వారా కంప్రెసర్లోకి వెళ్తుంది. ఎయిర్ ఫిల్టర్లో ఏమవుతుంది, ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే ఎయిర్ ఫిల్టర్లో రిమూవ్ అయిపోతాయి. సో ఈ కంప్రెసర్లో ఏమవుతుంది అంటే ఎయిర్ అనేది కంప్రెస్ అవుతుంది. సో అట్మాస్ఫియర్ ప్రెజర్ నుంచి సర్టెన్ ప్రెజర్కి అది కంప్రెస్ అయ్యి ఏమవుతుంది అంటే అన్లోడర్ వాల్వ్ ద్వారా రిజర్వాయర్కి వెళ్తుంది. కంప్రెసర్ ఎలా రన్ అవుతుంది అంటే ఇది డైరెక్ట్గా ఇంజిన్కి, ఇంజిన్ రన్ అవ్వడం వల్ల ఈ కంప్రెసర్ రన్ అయ్యేలాగా ఒక సిస్టమ్ ఉంటుంది. ఓకే, సో ఈ కంప్రెసర్ రన్ అయితే మనకి ఆ ఎయిర్ అనేది కంప్రెస్ అయ్యి ప్రెజర్ పెరిగి అన్లోడర్ వాల్వ్ ఏం చేస్తుంది అంటే ఎంతైతే ఎయిర్ కావాలో అంత మాత్రమే రిజర్వాయర్కి పంపిస్తుంది. సో అది అన్లోడర్ వాల్వ్ చేసే పని. ఇప్పుడు ఈ రిజర్వాయర్ నుంచి బ్రేక్ వాల్వ్ ఏదైతే ఉందో, ఈ బ్రేక్ వాల్వ్ ద్వారా నాలుగు వీల్స్ ఏవైతే ఉన్నాయో, మనకి ఎన్నైతే వీల్స్ ఉన్నాయో అన్ని వీల్స్కి బ్రేక్ చాంబర్స్కి ఈ ఎయిర్ అనేది సప్లై అవుతుంది త్రూ బ్రేక్ వాల్వ్. అంటే డ్రైవర్, వెహికల్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ బ్రేక్ వాల్వ్ని ఆపరేట్ చేస్తారు. ఓకే, సో బ్రేక్ వాల్వ్ను ఆపరేట్ చేస్తే ఈ వెహికల్ని, ఎంత వెయిట్ ఉన్న వెహికల్ అయినా సరే మనం సింపుల్గా స్టాప్ చేయొచ్చు లేదా దాన్ని స్లో డౌన్ చేయొచ్చు. సో ఇప్పుడు ఆ బ్రేక్ వాల్వ్ ఓపెన్ చేస్తే ఈ రిజర్వాయర్లో ఉన్న ఎయిర్, ప్రెజరైజ్డ్ ఎయిర్ ఏమవుతుంది, ఈ నాలుగు బ్రేక్ ఛాంబర్లకి వెళ్తుంది. ఓకే, ఈ బ్రేక్ ఛాంబర్లో ఏమవుతుంది అంటే అక్కడ డయాఫ్రామ్ మూమెంట్ వచ్చి అక్కడ దానికి కనెక్టెడ్ అయిన లీవర్ యాక్ట్ అయ్యి అక్కడ ఆ వీల్ని స్లో డౌన్ చేసి తర్వాత స్టాప్ చేయడం జరుగుతుంది. ఓకే, తర్వాత మనం బ్రేక్ రిలీజ్ చేసిన తర్వాత ఏమవుతుంది అంటే ఇందులో ఉన్న ఆ ఎయిర్ ఏదైతే ఉందో అది మళ్ళీ వెనక్కి వచ్చేసి మనకి ఆ ఎయిర్ అట్మాస్ఫియర్కి అది రిలీజ్ అయిపోతుంది. ఓకే, సో ఇది దీని యొక్క వర్కింగ్. ఇప్పుడు మనం ఆ వర్కింగ్ ఇక్కడ మనము డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చదువుదాం. అండ్ ఈ బ్రేక్ ఛాంబర్లో ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా ఇక్కడ మనం ఒకసారి చూద్దాం. ఓకే, ద సిస్టమ్ కన్సిస్ట్ ఎన్ ఎయిర్ కంప్రెసర్ విచ్ ఈజ్ జనరల్లీ డ్రివెన్ బై ఇంజిన్ ఇట్ సెల్ఫ్. సో కంప్రెసర్ అనేది ఇంజిన్ రన్ అవ్వడం వల్ల అది రన్ అవుతుంది. ద కంప్రెసర్ ఛార్జెస్ ఏ రిజర్వాయర్ టు ఏ ప్రెజర్ విచ్ ఈజ్ రెగ్యులేటెడ్ బై ది అన్లోడర్ వాల్వ్. సో ఈ కంప్రెసర్డ్ ఎయిర్ ఏదైతే ఉందో అది రిజర్వాయర్కి ప్రెజరైజ్డ్ ఎయిర్ పంపిస్తుంది, దాన్ని అన్లోడర్ వాల్వ్ అనేది రెగ్యులేట్ చేస్తుంది, ఎంతైతే కావాలో అంత పంపించుకుంటాం. ద కంప్రెస్డ్ ఎయిర్ ఈజ్ సప్లైడ్ ఫ్రమ్ ది రిజర్వాయర్ టు ఆల్ ఫోర్ బ్రేక్ ఛాంబర్స్, ఆల్సో కాల్డ్ యాజ్ డయాఫ్రామ్ ఛాంబర్స్. సో ఈ రిజర్వాయర్ నుంచి కంప్రెస్డ్ ఎయిర్ ఏదైతే ఉందో, అంటే ప్రెజర్ ఉన్న ఎయిర్ ఏదైతే ఉందో అది ఈ బ్రేక్ వాల్వ్ ద్వారా ఈ బ్రేక్ ఫోర్ వీల్స్కి వెళ్తుంది. ఆ ఫోర్ వీల్ దగ్గర బ్రేక్ ఛాంబర్స్ ఉంటాయి, అంటే ఎయిర్ అనేది బ్రేక్ ఛాంబర్స్కి త్రూ బ్రేక్ వాల్వ్ ద్వారా వెళ్తుంది, ప్రెజరైజ్డ్ ఎయిర్. ఓకే, సో ఇక్కడ త్రూ ది బ్రేక్ వాల్వ్, ఆ బ్రేక్ వాల్వ్ నుంచి. ద కంట్రోల్ ఆఫ్ ది బ్రేక్ వాల్వ్ ఈజ్ విత్ ది డ్రైవర్. ఆ కంట్రోల్, ఈ బ్రేక్ వాల్వ్ యొక్క కంట్రోల్ డ్రైవర్ చేతిలో ఉంటుంది. హూ కెన్ కంట్రోల్ ది ఇంటెన్సిటీ ఆఫ్ బ్రేకింగ్ అకార్డింగ్ టు ది రిక్వైర్మెంట్స్. సో అతను వెహికల్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి ఆ బ్రేక్ని అప్లై చేస్తూ ఉంటారు. ఓకే, ద డయాఫ్రామ్స్ ఆర్ కనెక్టెడ్ టు ది బ్రేక్ రాడ్స్ విచ్ కనెక్టెడ్ ది బ్రేక్ ఆపరేటింగ్ క్యాంప్స్ ఆన్ ది వీల్ బ్రేక్స్. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఒక డయాఫ్రామ్ ఉంది, ఈ డయాఫ్రామ్కి ఒక పుష్ రాడ్ ఉంది. ఓకే, ఈ పుష్ రాడ్కి మనకి ఇంకొక బ్రేక్ డ్రమ్ అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే మనం ఇది ఆపరేట్ చేసామో ఈ డయాఫ్రామ్ ఎలా మూవ్ అవుతుంది, సో మూవ్ అవ్వడం వల్ల ఇక్కడ దీనికి కనెక్టెడ్ అయి ఉన్న ఈ లీవరు బ్రేక్ డ్రమ్కి టచ్ అవుతుంది. సో ఎప్పుడైతే బ్రేక్ డ్రమ్ టచ్ అవుతుందో మనకి ఆ వీల్ అనేది స్టాప్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో వెన్ ద బ్రేక్స్ ఆర్ అప్లైడ్, మనం బ్రేక్ అప్లై చేసినప్పుడు ద బ్రేక్ వాల్వ్ చేంజ్ దేర్ పొజిషన్ అండ్ కంప్రెస్డ్ ఎయిర్ ఈజ్ అడ్మిటెడ్ ఇన్ టు ది వీల్ బ్రేక్ ఛాంబర్. సో మనం బ్రేక్ అప్లై చేసాము, సో ఈ ఎయిర్ అనేది రిజర్వాయర్ నుంచి ఇలా వచ్చింది, సో రిజర్వాయర్ నుంచి వచ్చి ఇక్కడ బ్రేక్ ఛాంబర్లోకి ఎంటర్ అయింది. ఇన్ ద ఛాంబర్ ద ఎయిర్ యాక్ట్స్ అపాన్ ఫ్లెక్సిబుల్ డయాఫ్రామ్స్. సో ఎయిర్ డయాఫ్రామ్ మీద యాక్ట్ అయింది. మూవ్ దెమ్ పుషెస్ అవుట్ ది రాడ్స్ కనెక్టెడ్ విత్ ది లేవర్స్ ఆఫ్ బ్రేక్ గేర్స్ క్యాంప్స్. సో ఇక్కడ నుంచి ఎప్పుడైతే ఇలా మూవ్ అయిందో ఇక్కడ ఆ రాడ్ అనేది కనెక్టెడ్ అయింది కూడా మూవ్ అవుతుంది. ఓకే,
ద క్యామ్ టర్న్స్ అండ్ ఎక్స్పాండ్ ది షూస్ దస్ బ్రేకింగ్ ది వీల్స్. సో ఎప్పుడైతే దీనికి కనెక్టెడ్ అయి ఉన్న ఈ బ్రేక్ డ్రమ్ లేవర్ ఉంది కదా, సో అక్కడ క్యామ్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే క్యామ్ ఆ డ్రమ్స్ని వీలుకు ఉన్న డ్రమ్ని పుష్ చేస్తుంది, సో అప్పుడు ఏమవుతుంది ఆ వీల్ అనేది బ్రేక్ అప్లై అవుతుంది. వెన్ ద బ్రేక్ పెడల్ ఈజ్ రిలీజ్డ్, సో ఎప్పుడైతే మనం బ్రేక్ పెడల్ రిలీజ్ చేసామో ద సప్లై ఆఫ్ కంప్రెస్డ్ ఎయిర్ ఈజ్ కట్ ఆఫ్ ఫ్రమ్ ది బ్రేక్ ఛాంబర్. సో ఇక్కడ నుంచి ఏమవుతుంది అంటే దానిలో ప్రెజరైజ్డ్ అవడం అనేది తగ్గిపోతుంది. సో ఎప్పుడైతే తగ్గిపోయిందో ఈ పుష్ రాడ్ మళ్ళీ ఈ డైఫ్రమ్ నార్మల్ పొజిషన్కి వస్తుంది, సో పుష్ రాడ్ కూడా వస్తుంది, ఈ లీవర్ కూడా ఇలా బ్యాక్కి వచ్చేస్తుంది. ఓకే, బ్రేక్ ఛాంబర్స్ అండ్ దే ఆర్ కనెక్టెడ్ టు ది అట్మాస్ఫియర్. సో ఆ బ్రేక్ ఛాంబర్స్ అట్మాస్ఫియర్కి కనెక్ట్ అయి ఉంటుంది, డైరెక్ట్గా బ్యాక్ వెళ్ళిపోతుంది. ద ప్రెజర్ ఇన్ ది ఛాంబర్ డ్రాప్స్. సో ఎప్పుడైతే మనం బ్రేక్ ఈ ఎయిర్ అనేది ఇవ్వడం ఆపేసామో అప్పుడు ఏమవుతుంది ఇందులో ఉన్న ప్రెజర్ అనేది తగ్గిపోతుంది. ఓకే, ద బ్రేక్ షూస్ ఆర్ రిటర్న్ బై స్ప్రింగ్స్ టు దేర్ ఇనిషియల్ పొజిషన్ అండ్ ద వీల్ రన్ ఫ్రీ. సో ఇక్కడ మనం స్ప్రింగ్ చూసాం కదా, సో ఎప్పుడైతే మనం ఇందులో ప్రెజర్ అనేది రిలీజ్ చేసామో అప్పుడు ఈ స్ప్రింగ్ దాని యొక్క ఒరిజినల్ పొజిషన్కి వచ్చేసి అప్పుడు ఏమవుతుంది అంటే ఈ పుష్ రాడ్ మనకు బ్యాక్ వచ్చేస్తుంది కదా, సో అప్పుడు ఆ వీల్ ఫ్రీ అయిపోతుంది, అప్పుడు నార్మల్గా వెహికల్ అనేది రన్ అవుతుంది. ఇది ఎయిర్ బ్రేక్ సిస్టము ఎలా వర్క్ అవుతుంది అనేది. సింపుల్గా ఏం లేదు, మనం కంప్రెసర్డ్ ఎయిర్ ఇలా మనం పంపిస్తాము, సో ప్రెజర్ ఉండడం వల్ల డయాఫ్రామ్ ఇలా మూవ్ అవుతుంది. సో డయాఫ్రామ్ మూవ్ అవ్వడం వల్ల ఇక్కడ దీనికి కనెక్టెడ్ అయిన పుషింగ్ రాడ్ మూవ్ అవుతుంది, సో మూవ్ అవ్వడం వల్ల ఇక్కడ ఈ లీవర్ ఏదైతే ఉందో అది కూడా మూవ్ అవుతుంది. అక్కడ లీవర్ ఒక క్యామ్ అరేంజ్మెంట్ ఉంటుంది, ఆ క్యామ్ అరేంజ్మెంట్ ఏం చేస్తుంది అంటే ఆ వీల్ ఏదైతే ఉందో ఆ వీల్కి టచ్ అయ్యేలాగా డ్రమ్ని మూవ్ చేస్తుంది, సో అప్పుడు వీల్ అనేది స్టాప్ అవుతుంది, వీల్ మూమెంట్ అనేది స్టాప్ అవుతుంది. ఓకే, ఇది ఎయిర్ బ్రేక్స్ యొక్క వర్కింగ్ సిస్టమ్. సో మనం జనరల్గా బయట చూసుకున్నట్లయితే ఈ ఎయిర్ బ్రేకింగ్ సిస్టమ్ అనేది ఇలా కనిపిస్తుంది. సో మనకి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది అర్థం చేసుకోవడానికి కంప్రెసర్ ఎక్కడుంది అండ్ రిజర్వాయర్ ఎక్కడుంది ఇవన్నీ కూడా. సో ఒకసారి మీరు పార్ట్ బై పార్ట్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది దాని యొక్క ఒరిజినల్ పిక్చర్స్ అన్నమాట. ఓకే, సో ఎయిర్ బ్రేకింగ్ సిస్టమ్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఎయిర్ బ్రేక్స్ ఆర్ మచ్ పవర్ఫుల్ దాన్ అదర్ బ్రేక్స్. ఎయిర్ బ్రేక్స్ అనేవి మిగతా బ్రేక్స్ మీద పవర్ఫుల్. ఎయిర్ బ్రేక్స్ పార్ట్స్ కెన్ బి లొకేటెడ్ అట్ ఎనీవేర్. సో వీటి యొక్క పార్ట్స్ అనేవి మనం ఏ ప్లేస్లో అయినా సరే లొకేట్ చేసుకోవచ్చు, ఫిక్స్ చేసుకోవచ్చు. కంప్రెస్డ్ ఎయిర్ కెన్ ఆల్సో బి యూజ్డ్ టు ఇన్ఫ్లేట్ ది టైర్ టు డ్రైవ్ విండోస్ విండ్షీల్డ్ వైపర్స్. సో మనం ఈ కంప్రెస్డ్ ఎయిర్ బ్రేక్సే కాకుండా మనం మిగతా యాక్సెసరీస్ అంటే విండ్ మన వైపర్స్ ఉంటాయి కదా, సో అలాంటి వాటికి అండ్ మిగతా వాటికి కూడా అది వాడుకోవచ్చు. ద ప్రెజర్ ఆఫ్ ప్రీ కంప్రెస్డ్ ఎయిర్ అలౌ ప్రాక్టికల్లీ ఎనీ ఫోర్సెస్ రిక్వైర్డ్ ఫర్ బ్రేకింగ్ టు బి డెవలప్డ్ బై వెరీ స్మాల్ ఎఫర్ట్ అప్లైడ్ బై ది డ్రైవర్ టు బ్రేక్ పెడల్స్. మెయిన్ ఏంటి అంటే మనం బ్రేక్ అప్లై చేయాలి అంటే ఈ సిస్టంలో డ్రైవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఈజీగా తక్కువ ఎఫర్ట్తో ఆ బ్రేక్ని అప్లై చేయొచ్చు. ఇది ఎయిర్ బ్రేక్స్ యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజెస్. ఓకే, సో ఎయిర్ బ్రేక్స్ అంటే ఏంటి అండ్ దాని యొక్క వర్కింగ్ ఏంటి, దాని యొక్క కాంపోనెంట్స్ ఏంటి అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ మన ప్రతి వీడియో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.